అస్సలం లేకుం వహమతుల్లాహివా బాఖాతుహు సోదరుడరా సోదరీమనులరా మౌలనా పిఎం ముజమ్మిల్ సాబ్ దామద్ బర్కాతుం గారు పూర్తి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ధార్మిక పండితులు అయితే వీరు నిన్న ఒక ధార్మిక ప్రసంగం చేస్తూ చేస్తూ చాలా ఎక్కువగా ఏడ్చారు ఆ ఏడవడానికి గల కారణం ఏమిటంటే వారు ఈ రోజుల్లో ఉన్నటువంటి కట్నము అనేటువంటి ఏదైతే నూతనాచారం ఉందో షరియత్ ఇస్లాంలో చెప్పబడలేనటువంటి ఒక తప్పు పని ఉందో దాని గురించి ఒక ప్రవక్త వారి కాలంలో జరిగినటువంటి వృత్తాంతం చెబుతూ చెబుతూ ఏడ్చారు ఆ వృత్తాంతం ఏమిటి అంటే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం గారి కాలంలో ఒక మనిషి వచ్చి ఓ దైవ నా కొడుకు నా కుమారుడు తప్పిపోయాడు అన్నారు అంటే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లా అలిసం గుర్తులు అడిగారు ఆ అబ్బాయి ఏమై ఏం ఏ బట్టలు వేసుకున్నాడు ఎలా ఉంటాడు ఎంత ఎత్తు ఉంటాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇవన్నీ అడిగారు అడిగితే ఆ వ్యక్తి ఆ వివరాలన్నీ చెప్తే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అల్లె సలం అన్నారు ఏమన్నారు అంటే అయ్యా మీరు చెప్పినటువంటి గుర్తులు గల అబ్బాయి నేను అలా దారిలో వస్తుంటే అక్కడ కనిపించాడు మీ అబ్బాయి అక్కడే ఉన్నట్టున్నాడు అని చెప్పి అంటారు అనగా నేను సంతోషంగా తొందర తొందరగా వెళ్తూ ఉంటే అంతలో ప్రవక్త వారు అతన్ని పిలుస్తారు అయ్యా ఒక్కసారి ఇలా రండి అంటారు అనగానే ఆ వ్యక్తి వెనక్కి వస్తాడు వెనక్కి వస్తే మహాప్రవక్త సుల్లా అల్లిస్ సలం అంటారు అయ్యా ఇప్పుడు మీరు వెళ్ళి మీ అబ్బాయిని ఏం చేస్తారంటే ఆ వ్యక్తి అంటారు ఓ దైవ ప్రవక్త నేను నా బిడ్డని దగ్గరికి తీసుకుంటాను హత్తుకుంటాను ఏడుస్తాను బాధపడతాను ఎందుకంటే నా కుమారుడు నాకు ఇంటి నుంచి వెళ్ళిపోవడం కారణంగా ఇంట్లోంచి తప్పిపోయిన కారణంగా నేను చాలా బెంగతో ఉన్నాను చాలా బాధతో ఉన్నాను అని చెప్పంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లాస్సలు ఏమంటారంటే అయ్యా మీరు ఆ పని మాత్రం చెయ్యకండి అంటారు మీరు కౌగులించుకోకండి మీరు ఏడవకండి మీరు అక్కడ బాధపడకండి అని చెప్పి అంటారు అప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాదు ఏంటి ప్రవక్త వారు ఇలా అన్నారని చెప్పి ఆ తర్వాత ప్రవక్త సల్లాహల్ ఏమంటారంటే అయ్యా ఒకవేళ అక్కడ గనక ఎవరైనా తల్లి లేదా తండ్రి లేనటువంటి అనాథ బిడ్డ గనక ఉంటే మీరు మీ బిడ్డను అంతలా హట్టుకొని అంతలా బాధపడతాం ఆ బిడ్డ చూస్తే ఆ బిడ్డ ఎంత కుమిలిపోతాడు ఎంత బాధపడతాడు ఈ విషయం కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోండి కావాలంటే మీరు ఇంటికి వెళ్ళండి తలుపులు వేయండి మీ బిడ్డని కౌగులించుకొని గట్టిగా ఏడవండి మీరు మీ బిడ్డని ఇంట్లోంచి తప్పిపోతే ఇంట్లోంచి మారిపోయి వెళ్ళిపోతే ఆ బాధ ఏమిటన్నది మీ బిడ్డకి తెలియజేయండి కానీ నలుగురిలో మాత్రం అలా తెలియచేయకండి ఎందుకంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా సమాజంలో ఉంటారు వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లూ సల్లం గారి యొక్క జరిగినటువంటి యథార్థమైన వృత్తాంతం మొలన పిఎం ముజమ్మిల్ సబ్దామద్ దామద్ బర్ఖాతుం గారు చెప్పి ఏమన్నారంటే చాలామంది అంటుంటారు ఇమాములకి ధార్మిక పండితులు గురువులకి మేము మా పిల్లలకి బాగా ఎక్కువ ఖర్చులతో బాగా హుందాతనంతో గొప్పగా పెళ్లి చేస్తే కడుపులో వచ్చేస్తుంది ఏడు చేస్తారని బాబు మాకు ఎలాంటి ఏడుపు కూడా ఉండదు ఎలాంటి బాధ కూడా ఉండదు మా బాధల్లా ఏంటంటే మీరు పెళ్ళిళ్ళు ఎంత తక్కువ ఖర్చుతో ఎంత సాదా చేదా చేస్తే అంత మీ పెళ్ళిళ్ళు వచ్చినటువంటి పేదమ్మాయిలు ఏడుపులు మానేస్తారు ఎప్పుడైతే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి బాగా హుందాతనంగా మీరు పెళ్ళిళ్ళు చేస్తారో మీ కూతుర్లకి ఆ పెళ్ళిలో వచ్చినటువంటి పేద అమ్మాయిలు ఇంటికి వెళ్ళి ఏడుస్తారు అయ్యో అల్లా మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించావని చెప్పి కొద్దిమంది అయితే తల్లిదండ్రుల మీద కోపగించుకుంటారు కొద్దిమంది బాధపడుతుంటారు ఆ బాధ ఎవరికి కలగకూడదని మేము కోరుకునేది ఏంటంటే మీరు మీ అమ్మాయికి ఎంత డబ్బు మీ అమ్మాయి కోసం సంపాదించి పెట్టుకున్నారు అంతా ఇచ్చేసుకోండి కావాలితే కానీ ఎవ్వరికీ తెలియకుండా చేయండి పర్సనల్గా చేసుకోండి పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం సీదాగా చేసుకోండి సింపుల్గా చేసుకోండి అని చెప్పేసి మొన్న పిఎం ముజమ్మిల్ సబ్ దామద్ బర్ఖాతు గారు నిన్న చెప్పడం జరిగింది ఈ మాట నాకు ముఫ్తి ముదస్ సాబ్ ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పారు ఆయన చాలా బాధపడ్డారు అఫరోజ్ భాయ్ అని చెప్పేసి దానికోసమే సోదరులరా సోదరి మనం కూడా ఒక సంకల్పం చేయాలి మన బిడ్డలకు కూడా మనం సీదా పెళ్లి చేద్దాం సంపాదన మనం మన పిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం సంపాదిస్తామండి మీరైనా నేనైనా ఏదైతే హలాల్ సంపాదన సంపాదిస్తాం వాళ్ళు కోసమే కానీ పెళ్ళిళ్ళు సులువుగా చేద్దాం సింపుల్గా చేద్దాం ఈజీగా చేద్దాం అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా పేదవాళ్ళ అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు వస్తే వాళ్ళు బాధపడి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఏడ్చేటువంటి దుస్థితికి కారణం మనం మన కుమార్తెల యొక్క పెళ్ళిళ్ళు మాత్రం కారణం కాకూడదు అలాగే సోదరులారా మురళారా కట్నం ఏదైతే ఉందో ఈ కట్నం తీసుకునేటువంటి పెళ్ళిళ్ళకి మాక్సిమం బైకాట్ చేయండి కొన్ని ఏరియాల్లో కర్ణాటకలో కొన్ని ఏరియాల్లో అయితే కట్నం తీసుకునేటువంటి పెళ్ళిళ్ళకి డైరెక్ట్గా ఈ పంపట్లేదండి ఇమాముల్నే పంపట్లేదు వాళ్ళు వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటారో తెలుసండి ఓ మామూలు విషయం కాదండి అసలు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటామంటే అది ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ముందు నా నుంచే మొదలవ్వాలి నా మసీదు నుంచే మొదలవ్వాలి అని చెప్పి మీరు గనక సంకల్పం చేస్తే అల్లా తల తప్పకుండా దానికి దారులు తెరుస్తాడు మీలో ఎవరైతే వింటున్నారో మన వాళ్లలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంకల్పం చేయండి ఈ సంకల్పం చేస్తే ఆయుష మొన్న ఏదైతే ఆత్మహత్య చేసుకుందో అది మన ఇంట్లో మన కూతురు పరిస్థితి మన చెల్లి పరిస్థితి మన యొక్క అక్క పరిస్థితి కాకుండా రక్షించబడతారు ఒకవేళ ఇవన్నీ కబుర్లు మాత్రమే చెప్పడం ఇవన్నీ జరగవంటే అవి జరిగే ఏరియాల్లో ఉన్నాయి పోయి అలాగే జరిగేవాళ్ళు జరుగుతున్నాయి చేసేవాళ్ళు చేస్తున్నారు అల్లాదే వల్ల ఈ కట్నం ఆపే ఏరియాలు కూడా ఉన్నాయి అల్లాదే వల్ల నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను మీకు ముంబైలో ఒక ఏరియా ఉంది అక్కడ కట్నం పేరెత్తితే పెళ్ళికి పిల్లని ఎవరు పెళ్లికి పిల్లనివ్వరు అలాగే అక్కడ అబ్బాయిలు కూడా కట్నం పేరెత్తకుండా పెళ్లి చేసుకుంటారు ఆ లింక్ నేను వెతికించాలా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అల్లా తాలా ఈ కట్నం అనేది అంతమయ్యేటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అస్లాంకం వరహమతుల్ాహి వ